ఆల్రెడీ ముఫాసా ద లయన్ కింగ్ యొక్క టీజర్ బ్రేక్ డౌన్ అప్పుడే మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ట్రైలర్స్ వచ్చిన తర్వాత కూడా బ్రేక్ డౌన్ చేస్తానని చెప్పాను కదా, తర్వాత కొద్దిగా డబ్బింగ్ అయిన తర్వాత కూడా చేస్తే చాలా మందికి రీచ్ ఉంటుందని చెప్పి ఆపాను. ఈ ఆఫ్రికన్ ప్రైడ్ ల్యాండ్స్ గురించి కంప్లీట్ గైడెన్స్ మీరు తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా ఈ బ్రేక్ డౌన్ లో యూజ్ అవుతుంది. అయితే డబ్బింగ్ నా ఒక్కడిగా ఆడ్గా అనిపిస్తుందా అనుకుని నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అడిగితే వాళ్ళు కూడా అదే అన్నారు, డబ్బింగ్ అందుకే నచ్చలేదని. మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పోతే ఫస్ట్ పార్ట్ విషయంలో డబ్బింగ్ అంటే డిస్నీ ఆల్మోస్ట్ గ్రాండ్ ఇయర్ గా ప్లాన్ చేసుకున్న ప్రమోషన్స్ కి గట్టి డబ్బులు వచ్చాయి ఇండియాలోని ఫస్ట్ పార్ట్ కి. ఈసారి కూడా హిందీలో ఎస్ఆర్కే గారిని పెట్టారనమాట, కానీ ఫస్ట్ పార్ట్ కి సౌత్ లో నార్మల్ కాస్టింగ్ తోటే టార్గెట్ చేశారు, బట్ ఈసారి స్టార్ కాస్టింగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తెలుగులో డబ్బింగ్ తీసుకున్నారు ముఫాసా వాయిస్ కి. ఫస్ట్ పార్ట్ హిందీలో ఎస్ఆర్కే గారి గురించి చూస్తే తెలుగులోని ఆలీ బ్రహ్మానందం గారి వాయిస్ గురించి ముఖ్యంగా చూసాను, చాలా బాగా కుదిరింది వాళ్ళది. మరి తమిళ్లో ఎవరికి ఇస్తారో చూడాలి. ఎప్పుడు కూడా హాలీవుడ్ డబ్బిడ్ ఫిల్మ్స్ ట్రైలర్స్ మీరు చూస్తుంటే ఫస్ట్ హిందీ తర్వాత తమిళ్ తర్వాత తెలుగు ఇచ్చేవాళ్ళు, బట్ ఈసారి సెకండ్ ప్రిఫరెన్స్ తెలుగుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే లయన్ కింగ్ ప్రీవియస్ గా హిందీ తర్వాత ఎక్కువగా కాంట్రిబ్యూషన్ తెలుగు వెర్షన్ నుండి వచ్చింది. హాలీవుడ్ డబ్బిడ్ ఫిల్మ్స్ కి హిందీ తర్వాత తమిళ్ కి ఎక్కువ వస్తాయి, బట్ అవతార్ 2, ఈ లయన్ కింగ్ అండ్ జంగిల్ బుక్ ఇలాంటి ఫిల్మ్స్ కి మాత్రం తెలుగు వెర్షన్ ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్లారనమాట. లయన్ కింగ్ ఫస్ట్ పార్ట్ 190 crores కలెక్ట్ చేసింది ఇండియాలో, ఆల్మోస్ట్ మిక్స్డ్ టాక్ అనమాట. కానీ హిందీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఎస్ఆర్కే గారి వాయిస్ వల్ల తెలుగు స్టేట్స్ లో 25 crores కలెక్ట్ చేసింది. బట్ ఈసారి తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, మహేష్ బాబు గారిని పెట్టుకోవడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ప్లస్ అవుతుంది కాబట్టి. కానీ వాయిస్ మాడ్యులేషన్ ట్రైలర్ లో ఆ డబ్బింగ్ ఎడిటింగ్ సరిగ్గా చేయకుండానే అప్లోడ్ చేశారా. ముఖ్యంగా ముఫాసా క్యారెక్టర్ కి మహేష్ బాబు గారి వాయిస్ అనేది బేస్ నార్మల్ గా ఉండడం కాదు, మాడ్యులేషన్ ఎడిటింగ్ పెట్టకుండానే నార్మల్ గా ఇది ట్రైలర్ కాబట్టి అలా వదిలేరేమో, తర్వాత థియేటర్ల వెర్షన్ గురించి ఇంకా బెస్ట్ డబ్బింగ్ ఇస్తారేమో. బట్ లయన్ కింగ్ ఫస్ట్ పార్ట్ కి తెలుగులో ముఫాసా వాయిస్ బాగుంది, పైగా మహేష్ బాబు గారికి కూడా ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక యానిమేషన్ క్యారెక్టర్ కి వాయిస్ అందించడం. బట్ స్కార్ తాకా క్యారెక్టర్ కి జగపతి బాబు గారు వాయిస్ ఈసారి కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఇందులో అంత విలన్ గా కనిపించడం అనమాట. తాకా స్కార్ గా ఎలా మారాడు అంత ఆరిజిన్ గా సాఫ్ట్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ క్యారెక్టర్ అలానే ఉంటుంది, తర్వాత విలన్ గా లాస్ట్ కి మారచ్చు. ట్రైలర్ బిగినింగ్ లో చూపించినట్టు మనకి రఫీకి కియారాకి, అదే సింబా అండ్ నలాకి పుట్టిన కియారాకి వాళ్ళ తాత ముఫాసా గురించి ఆ ఆరిజిన్ స్టోరీ గురించి చెప్తాడు అనమాట సినిమా స్టార్టింగ్ లో. అండ్ టిమోన్ అండ్ పుంబా కూడా ఆ స్టోరీని వింటున్నారు. మనకు తెలిసిందే 1990s యానిమేటెడ్ లయన్ కింగ్ కి లైవ్ యాక్షన్ రీమేక్ గా తీసారు ఈ ఫిల్మ్ ని. అండ్ ముఫాసా యొక్క ఆరిజిన్ కూడా ఓల్డ్ ఫిల్మ్స్ లో చూపించిన దానికన్నా ఈసారి కొత్తగా మారుస్తున్నారు అనమాట, చాలా చేంజెస్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ ని తన ఆరిజిన్ లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి, తన ఫ్యామిలీ స్టోరీస్ ని కూడా మార్చారు. మెసిగో ఆఫియా అనే ఇద్దరు బయోలాజికల్ పేరెంట్స్ అనమాట ముఫాసాకి, వాళ్ళిద్దరు కూడా ఫిల్మ్ లో చనిపోవచ్చు. ఆ తర్వాత అనాథగా ఉంటున్న ముఫాసాని స్కార్, అదే ఫస్ట్ తన పేరు టాకా అనమాట ఆరిజిన్ నేమ్, తను స్కార్ గా ఎందుకు మారడి ఫిల్మ్ లో చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ ఒబాసి ముఫాసాని అడాప్టెడ్ సన్ గా తీసుకుంటాడు అనమాట. ట్రైలర్ చూస్తే టాకా స్కార్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కి ముఫాసాని అడాప్ట్ చేసుకోవడం ఇష్టం లేదన్నట్టు, స్కారే ఎక్కువ ప్రేమ అన్నట్టు చూపిస్తున్నారు. ఒరిజినల్ స్టోరీలో చెప్పాలంటే వాళ్ళు స్కార్ కన్నా ముఫాసాకి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ తనే రాజు అవ్వచ్చు అనే టైప్ లో ప్రిఫరెన్స్ ఇవ్వడం, స్కార్ కి జెలస్ ఫీల్ అయ్యి తను విలన్ గా మారుతాడు. బట్ ఇక్కడ ట్రైలర్ లో ఆ విధంగా లేదు, మనల్ని డైవర్ట్ చేయడం కలా పెట్టారో లేదంటే నిజంగా టాకా స్కార్ చాలా మంచివాడుగా ఉంటాడేమో, వాళ్ళ పేరెంట్స్ విషయం కాకుండా ఏదో స్ట్రాంగ్ రీజన్ వలన విలన్ గా మారుతాడేమో అనిపిస్తుంది. బట్ ముఫాసాని అడాప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ టాకా స్కార్ అనమాట. అక్కడ తను ఒక క్రొకోడైల్ అటాక్ చేస్తూ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళి స్కార్ కాపాడడానికి వెళ్తాడు, వాళ్ళ మదర్ వచ్చి కాపాడి నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు, అయినా ఇలాంటి ఆఫర్ ని మీ ఫాదర్ యాక్సెప్ట్ చేయరు అన్నట్టు మాట్లాడుతుంది. అయితే ఈ ప్రైడ్ ల్యాండ్స్ కి ఒకరు కింగ్ కాదనమాట, ప్రస్తుతానికైతే మాత్రం ఈ నార్మల్ లయన్స్ కి ప్రైడ్ లీడర్ గా అయితే మాత్రం ఈ ప్రైడ్ ల్యాండ్స్ లోని స్కార్ వాళ్ళ ఫాదర్ ఒబాసి. కానీ వైట్ లయన్స్ ఎక్కువ డామినేషన్ చూపిస్తారు ప్రైడ్ లయన్స్ లోని, చాలా మందిని చంపేస్తారు, అన్యాయంగా అరాచకంగా ఉంటారు. అయితే ఈ వైట్ లయన్స్ కి కేరోస్ అనే ఒక లీడర్ ఉంటాడు అనమాట క్రూరంగా, అండ్ మంచి ప్లాన్ తోటి ఎలా అయినా సరే అందరినీ చంపేసి మెయిన్ లైన్ కింగ్ అయిపోవాలి ప్రైడ్ ల్యాండ్స్ కి. ఈ క్యారెక్టర్ కి మ్యాట్స్ మికల్సన్ లాంటి వెర్సటైల్ యాక్టర్ వాయిస్ అందిస్తున్నారు అనమాట డబ్బింగ్. సో అలాంటి యాక్టర్ గురించి ఖచ్చితంగా ఇంగ్లీష్ లో చూడాలి. అంటే ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు గురించో, బ్రహ్మానందం ఆలీ గురించో, హిందీలో ఎస్ఆర్కే గారి గురించో చూసినా సరే ఈ వైట్ లయన్స్ లీడర్ అయిన కేరోస్ క్యారెక్టర్ కి డబ్బింగ్ మన ఇండియాలో ఎవరో పర్ఫెక్ట్ కాస్టింగ్ లేకపోతే ఇంపాక్ట్ ఉండదు, కాబట్టి ఒరిజినల్ ఇంగ్లీష్ లోని ఆ మ్యాట్స్ మిక్కెల్సన్ లాంటి యాక్టర్ వాయిస్ మిస్ అవ్వకూడదని అనిపించింది నాకైతే ట్రైలర్ చూసినప్పుడు. ఇంగ్లీష్ లో మెయిన్ విలన్ గా కనిపించిపోతుంది క్యారెక్టర్, మేబీ ముఫాసా వాళ్ళ బయోలాజికల్ పేరెంట్స్ ని ఇతను చంపేస్తాడేమో, మేబీ చెప్పాలంటే ఇప్పుడు ఒబాసి దాంతోపాటు స్కార్ వాళ్ళ మదర్ పేరెంట్స్ మీద కూడా ఈయన చంపేస్తాడేమో, ఎందుకంటే ఈయన ఒక పెద్ద థ్రెట్ అనమాట ప్రైడ్ ల్యాండ్స్ కి. మీరు ట్రైలర్ లో ఒక డైలాగ్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరు బ్రదర్స్ ని వెళ్ళిపోండి మీరు ఎక్కడుంటే అక్కడే హోమ్ ఖచ్చితంగా, అంటే వాళ్ళకొక గోల్, వాళ్ళకొక బాధ్యతను అప్పగించినట్టు చూపిస్తున్నారు. ఈ వైట్ లయన్స్ గానీ రూలర్స్ అయితే ఖచ్చితంగా ప్రైడ్ లైన్ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలా అని మిగిలిన లయన్స్, మిగిలిన యానిమల్స్ వైట్ లయన్స్ ని ఎదిరించలేరు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అవి. అందుకనే మంకీ రఫీకి ఫస్ట్ టీజర్ లో అయితే మాత్రం కియారాకి, అదే సింబానాల కూతురైన కియారాకి ముఫాసా వాళ్ళ తాత గురించి
ఒక అనాథ వచ్చి మా ప్రైడ్ ల్యాండ్స్ ని అండ్ మా అందరికి ఒక దారి చూపించి ఒక గొప్ప కింగ్ అయ్యాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతకు ముందు ప్రైడ్ ల్యాండ్స్ అంత హ్యాపీగా ఉండేవి కావు. ముఫాసాని అలా అనాథగా వదిలేసి ఒబాసి తన కొడుకు స్కార్ నే ఒక రాజుగా ప్రకటించినా సరే లీడర్ గా వాళ్ళు ప్రైడ్ ల్యాండ్స్ లో మార్పును తీసుకురాలేరు వైట్ ల్యాండ్స్ ని ఎదిరించి. సో ముఫాసా అలాంటి చేంజ్ ఏ విధంగా తీసుకొచ్చాడు, ఒక ఆర్ఫన్ ఒక అవుట్ సైడర్ ఇంత గొప్ప కింగ్ గా రూలర్ గా ఎలా అయ్యాడనే స్టోరీ అనమాట ఇది. పర్సనల్లీ చిన్నప్పుడు యానిమేటెడ్ నుండి నాకు సింబా కన్నా ముఫాసా ఎక్కువ ఇష్టం అనమాట. కారణం ఏంటంటే సింబాకి ముఫాసా లాంటి గొప్ప ఫాదర్ ఉన్నాడు, ఒక నెపోకిడ్ గా తనకి ట్రైన్ చేయాల్సింది చేసేసి చెప్పాల్సినవి చెప్పేసి చనిపోయాడు ముఫాసా. కానీ ముఫాసాకి అలాంటి ఫాదర్ లేడు కదా, తను అనాథగా పెరిగాడు, చాలా ప్రమాదాలను ఎదురు చూశాడు, సొంతంగా ఇన్ని ప్రమాదాల్లో ఉన్న ప్రైడ్ ల్యాండ్స్ ని కాపాడాడు. ఈ ప్రైడ్ ల్యాండ్స్ లోని అంటే గతంలో అయితే మాత్రం హయానాలకి లయన్స్ కి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. నేను ఈ ఫిల్మ్ లో అలాంటి యుద్ధం చూపిస్తారు అనుకున్నాను. కాకపోతే ఎలిఫెంట్స్ కి సంబంధించిన యుద్ధంతో పాటు ఈ వైట్ లయన్స్ యొక్క అటాక్స్ ని చూపిస్తున్నారు, అంటే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఒక ఏన్షియంట్ రాయల్టీ లాంటి ఫైట్ సీక్వెన్స్ ఉండొచ్చు అనమాట. ఫిల్మ్ లో ఒక రెండు ఏన్షియంట్ స్పీసెస్ మధ్యన రైవలరీ కూడా ఉంటుంది చూపిస్తామని చెప్పారు. సో అది నాకు తెలిసి ఎలిఫెంట్స్ కి సంబంధించింది అనుకుంటా. దాంతో ముఫాసా అండ్ తన హాఫ్ బ్రదర్ అయిన స్కార్ తకా ఇద్దరు కూడా ఈ వైట్ లైన్స్ నుండి పరిగెడుతున్నారు పారిపోవడానికి, అంటే అటాక్స్ చేస్తున్నాయి వైట్ లైన్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పారిపోండి అని చెప్తున్నారు. సో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఈ వైట్ లైన్స్ చంపేస్తారేమో. అక్కడ నుండి వీళ్ళిద్దరు కూడా అనాథలుగా మారి పరిగెడుతూ అడిలో చాలా చోట్లకు వెళ్ళి చాలా నేర్చుకుంటారు. కానీ స్కార్ మాత్రం ఇక్కడ చాలా మంచి చోట్ల కనిపిస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంది బ్రదర్స్ గా. ముఫాసాని సేవ్ చేయడం, వాటర్ ఫాల్స్ దగ్గర పడిపోవడం, దాంతోపాటు వాళ్ళిద్దరి మధ్యన ఫన్నీ బ్రోమాన్స్, దాంతోపాటు వెనకతల వైట్ లైన్స్ తరమడం కానీ ఇవన్నీ కూడా. మరి దాకా స్కార్ లాగా ఈవిల్ గా కంప్లీట్ గా ఇలా ఎందుకు క్రూయల్ గా మారిపోయాడు అనేది చూడాలన్నమాట. ఏ పాయింట్ మీద చూపిస్తారో, మేబీ వైట్ లైన్స్ లో కేయోస్ అనేవాడు ఒక కల్ప్రిట్ అనమాట. కంప్లీట్ గా మ్యానిపులేట్ చేసి తాకాని స్కార్ గా ఈ విధంగా మారుస్తాడు. ఎందుకంటే ముఫాసాకి స్కార్ కి పాస్ట్ లో ఒక ఫైట్ జరుగుతుంది అనమాట. ఆ ఫైట్ ద్వారానే తన స్కార్ తన ముఖం మీద ఘాటు క్రియేట్ అవుతుంది. అప్పటి నుండి బాబోయ్ ముఫాసాని నేను ఒంటరిగా ఎదిరించలేను, హ్యాండ్ టు హ్యాండ్ లో సరికాదు అని చెప్పి రిలైజ్ అవుతాడు అనమాట స్కార్. అయితే అది సర్వీ కోసమా, అంటే ముఫాసా పెళ్లి చేసుకోబోయే సర్వీని స్కార్ కూడా ఇష్టపడతాడు. అది మనకి లయన్ కింగ్ లో చూపించారు కదా, లైక్ బల్లాల దేవ బాహుబలి లాంటి స్టోరీ. ఆ ఓల్డ్ లయన్ కింగ్ యానిమేషన్ నుండి అడాప్ట్ చేసుకున్న విషయం మనకి తెలిసిందే. సర్వీ ఇద్దరు లవ్ ఇంట్రెస్ట్ అవుతుంది, మరి ఆ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో. దాంతోపాటు రఫీకి యంగ్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు, అంటే కట్టప్ప లాంటి క్యారెక్టర్ అమ్మకి. అండ్ ట్రైలర్ లో ఒక డైలాగ్ లో మనందరం కలిసి పోరాడాలి అనే డైలాగ్ వచ్చినప్పుడు తాకా స్కార్ అయితే మాత్రం పోరాడితే చనిపోతాం, మనం ఏం చేయలేము అని మాట్లాడుతున్నాడు. మేబీ ఈ ఫైట్ కి మెయిన్ వర్క్ కి ఎలిఫెంట్స్ నే వైట్ లైన్స్ కి ఎగ్నెస్ట్ గా ముఫాసా యూజ్ చేసుకున్నాడేమో. అందుకని ఆ ఫైట్ సీక్వెన్స్ లో జాజు కూడా అంటుంది, అనవసరంగా ఈ ఫైట్ లో నేను ఇరుక్కున్నాను అని. అయితే ఇందులో నేను సింబా మరి కనిపించడు, కియారాయ మొత్తం స్టోరీ అంతా వింటుంది, అక్కడతో అయిపోతుంది అనుకున్నాను. కానీ రీసెంట్ గా తెలిసింది ఫిల్మ్ లో సింబా క్యామియో కూడా ఉంటుంది అనమాట. యా ద లయన్ కింగ్ ఈవెంట్స్ తర్వాతనే స్టోరీ బిగిన్ అవుతుంది, కానీ అంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తాడనమాట. సో రఫీకి కియారాకి చెప్పడం వల్లనే వాళ్ళ తాత ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ కూడా నేను ఖచ్చితంగా ముఫాసా స్పిరిట్ అయ్యి వాళ్ళ మనవరాలైన కియారాకి కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ముఫాసా చనిపోయి స్పిరిట్ అయిన తర్వాత కొడుక్కి మనవడికి మనవరాలకి ఓల్డ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లో ఇలానే కనిపిస్తాడనమాట. బట్ ఫస్ట్ టీజర్ నుండి నాకు మిగిలిపోయిన డౌట్ అయితే మాత్రం టిమోన్ అండ్ పుంబా ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని వింటారు, కానీ వాళ్ళైతే మాత్రం స్కార్ లాంటి ఒక లయన్ ని ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తున్నట్టు ఫస్ట్ టీజర్ లో కూడా చూపించారు. ఇవి ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ లో ఉండవు, ఎందుకంటే సింబాని ఎప్పుడైతే వీళ్ళు తీసుకుంటారో అప్పట్లెల్లా వీళ్ళ స్టోరీ మొదలవుతుంది. పైగా వీటికి లయన్స్ అంటే భయం. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే సింబా వర్సెస్ స్కార్ జరిగిన లయన్ కింగ్ క్లైమాక్స్ సీన్ లా ఉంది. అక్కడ ఇక్కడ స్కార్ నే వీళ్ళు, ఫస్ట్ టీజర్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ లయన్స్ కార్ లానే ఉంది మొత్తం గెటప్ అంతా. ఫైట్ చేయడానికి ధైర్యం కాదు, కంప్లీట్ గా ఓడిస్తున్నట్టు చూపిస్తున్నారు. మేబీ ఏదో ఫన్నీగా పెడుతున్నారా, ఫన్నీగా పెడితే ట్రైలర్ లో ఎందుకు యాడ్ చేశారో తెలియదు. మరి చూడాలి థియేటర్స్ లోనే ఏ విధంగా ఉంటుందో టిమోన్ అండ్ పుంబా గురించి. మరి చూడాలి గైస్ థియేటర్స్ లోనే మంచి బ్రదర్స్ గా బాండింగ్ తో ఉన్న వీళ్ళు ఏ విధంగా విడిపోయేలాగా స్టోరీని మారుస్తున్నారు, కంప్లీట్ గా ఓల్డ్ యానిమేటెడ్ సిరీస్ లా కాకుండా ఏ విధంగా కొత్తగా చూపిస్తారా, ఎమోషన్ బాగా కనెక్ట్ అవ్వాలి. చూడాలి మరి ఎలా ఉంటుందో వీళ్ళు ఎలా విడిపోతారని. ఈ ప్రాజెక్టే కాదు, ఇయర్ సెప్టెంబర్ లో రాబోతున్న ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫిల్మ్ లో కూడా మెగాట్రాన్ అండ్ ఆప్టిమస్ ప్రైమ్ బ్రదర్స్ లాగా మంచి ఫ్రెండ్స్ లా ఉన్న వాళ్ళు ఏ విధంగా ఎనిమీస్ గా మొత్తం విడిపోయారనే దాని గురించి ఆరిజిన్ కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ లో చూపిస్తున్నారు అనమాట. ఓల్డ్ టీవీ సిరీస్ లో ఆల్రెడీ చూసాం మనం, కాకపోతే ఇది కొద్దిగా చేంజ్ చేసి ప్రెసెంట్ ఫ్రాంచైజ్ కి అయితే మాత్రం ప్రీక్వల్ ఈవెంట్స్ లాగా చూపించబోతున్నారు. ఆప్టిమస్ ప్రైమ్ ఆరిజిన్ ఉంటుంది. ఈ ఓల్డ్ స్టోరీస్ నే ప్రెసెంట్ ఇండియన్ ఫిల్మ్స్ లో చాలా మంది అడాప్ట్ చేసుకుంటున్నారు. సో మన ఇండియన్ ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి మనం ఇండియన్ ఫిల్మ్స్ లో ఆల్రెడీ చూస్తున్నాం కదని. కానీ ఈ స్టోరీస్ అన్ని 90s లోని ఎర్లీ 20s లోని ఇప్పట్లో ఉన్న యానిమేటెడ్వే, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రీటైలింగ్ గా తీస్తున్నారు బట్ కొన్ని చేంజెస్ చేసి. పోతే నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ చెప్పింది కేవలం గైడెన్స్ మాత్రమే, ఇంకా సినిమాలో మనం చూడని చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ స్టోరీ కూడా మార్చిపోతున్నారు కాబట్టి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. మీకైతే కంప్లీట్ గైడెన్స్ ఈ ఆఫ్రికన్ ప్రైడ్ ల్యాండ్స్ గురించి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి. ఇంకా నేను చెప్పాల్సిన చాలా ఉందన్నమాట ఈ వరల్డ్ గురించి, మీరు ఆ ప్రైడ్ ల్యాండ్స్ గురించి తెలుసుకోవాల్సింది. బట్ ఇది ఇనఫ్, ఇక సినిమాలో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.